ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ బిల్ మీదున్న పేరు, ఈ కవర్ మీదున్న పేరు రెండు సేమ్ ఉన్నాయి. ఇదేంటి, డేట్ కూడా మ్యాచ్ అయింది. ఈ బిల్ కార్తీక్ కార్లోకి ఎలా వచ్చింది? కార్తీక్ కార్లో బిల్ మీదున్న పేరే అనుని బంధించిన కిడ్నాపర్స్ రూమ్ లో ఉండడం అంటే అను విషయంలో కార్తీక్ ఏమైనా మళ్ళీ చెత్త ప్లాన్స్ వేసుంటాడా? అను బేబీ అను బేబీ అంటూ అను మేడం ని ప్రాణంగా ప్రేమించే కార్తీక్ అను మేడం విషయంలో ఇలాంటి నీచానికి దిగజారడనే అనుకుంటున్నాను. దీంట్లో ఏదో మతలబైతే ఉంది. ఈ బిల్లు పట్టుకొని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. హోటలే అను మేడం వెనకాలన్న పార్సల్ కవర్, ఇప్పుడు ఈయన తీసుకెళ్లే పార్సల్ కవర్ రెండు ఒకటే. ఈ ఇడ్లీ వాళ్ళ బిల్ కార్తీక్ కార్లో ఉందంటే నేను అనుమానించేదాన్ని కాదు. ఇదే ఇడ్లీ వాళ్ళ కవర్ అను మేడం ని బంధించిన రూమ్ లో ఉంది కాబట్టి కార్తీక్ ఏమైనా సంబంధం ఉంటుందా అనేదే నాకు క్లియర్ అవ్వాలి. ఏం కావాలండి మీకు? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇడ్లీ కావాలన్నా పార్సిల్ కావాలన్నా నన్ను అడగండి. ఇన్ఫర్మేషన్ లాంటివి ఏమన్నా అడగాలంటే ఇంకెవరినైనా అడగండి. సార్ పార్సిల్ ఇదిగోండి, ఫోన్పే చేస్తాను. అయిపోయింది సార్. ఓకే చెప్పండి మేడం. ఇది మాకు బిజినెస్ టైం, మేము చాలా బిజీగా ఉంటాం. ఒకసారి బిల్ చూడండి. ఇది మా హోటల్ బిల్లే, దీన్ని పట్టుకుని తిరుగుతున్నారేంటి? ఈ బిల్ ఎవరు చేశారో వాళ్ళ వివరాలు కావాలండి. ఇంతకీ మీరెవరు? డిపార్ట్మెంటా? కాదు, ప్రెస్సా మీడియానా? పాత బిల్ తీసుకొచ్చి వివరాలు చెప్పమంటే మా అనుమానాలు మాకుంటాయి కదా. ఇంతకు మీరెవరో ముందు చెప్పండి. నా పేరు సుందరి. ఈ బిల్ మా ఇంట్లో ఉంది. ఈ బిల్ ఎవరు చేశారు, ఆ వ్యక్తి ఎవరు అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సార్, ఈ బిల్లో డేట్ ఉంది, టైం ఉంది. ఆ డేట్ నా ఆ టైంలో ఈ బిల్ చేసింది ఎవరో మీ సీసీ కెమెరా ఫుటేజ్ లో ఒకసారి చూపించండి. అలా కుదరదమ్మా, వ్యాపారం అన్నాక మా దగ్గరికి రకరకాల మనుషులు వస్తుంటారు వెళ్తుంటారు. ఇలా వచ్చి మీరు వాళ్ళ వివరాలు కావాలంటే రూల్స్ ఒప్పుకోవు కదమ్మా. ప్లీజ్ సార్, ఇది చాలా అర్జెంట్ సార్. సారీ మేడం, మీరు అడిగిన సమాచారం మేము ఇప్పుడు ఇవ్వలేం. అలా అనకండి సార్, మీరు చేసే ఈ హెల్ప్ వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా బాధను అర్థం చేసుకోండి సార్. సరే మేడం, మీరు అడిగిన విధానం చూస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత ఇంపార్టెంటో నేను అర్థం చేసుకున్నాను. చూపిస్తాను రండి మేడం. చూడండి మేడం. రౌడీ పార్సల్ తీసుకుంటే కార్తిక్ బిల్ చేయడం అంటే అను మేడం కిడ్నాప్ వెనక కార్తిక్ ఉన్నాడా? కార్తిక్ ఈసారి నిన్ను అస్సలు అనుమానించలేదు. కారణం అను బేబీ అంటూ మేడంతో నువ్వెంత ప్రేమగా ఉంటావో చూసిందాన్ని. కానీ ఎంత నాటకం ఆడావ్రా చెప్తా. ఓకే మేడం, ఇంతవరకు నా మొబైల్లో వీడియో తీసుకుంటాను. సరే. థ్యాంక్ యూ సార్. సరే సో మచ్. ఎస్, ఈ కార్తిక్ ప్లాన్ సక్సెస్ రావు సుబ్బు. నా భార్య అనుబేబీని నేనే కిడ్నాప్ చేయించి సుందరితో 2 కోట్లు తెప్పించుకున్నాను. మీరు సూపర్ మేధావి సార్. అవును రావు సుబ్బు, శత్రువుల దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచొద్దు. మనల్ని నమ్మిన మన అనుకునే వాళ్ళను మోసం చేస్తే చాలు. నేను చేసేది అదే. తీసుకోండి సార్. చియర్ సార్. ఆ సుందరి మా కిడ్నాపర్స్ మాట నమ్మింది కాబట్టే పిచ్చిది ఒంటరిగా 2 కోట్ల క్యాష్ తీసుకొని రమ్మన్న చోటుకు వచ్చేసింది. అలా ఎలా వచ్చింది సార్? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, పక్కనే వాళ్ళ బాబాయ్ను మీరే అసలు దీని అంతటికీ కారణం అని తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎవరో ఒకరిని వెంట పెట్టుకోకుండా ఎలా అంత డబ్బుతో వెళ్ళింది సార్? కిడ్నాప్ అంటే నీకు తెలియదు అన్న సుబ్బు? అమ్మతోడు సార్, నాకు తెలీదు. సర్లే, ఈసారి నిన్నే కిడ్నాప్ చేయమని మా కిడ్నాపర్స్కి చెప్తాను. సార్ అంత పని చేయకండి సార్, అసలే 2 ఇళ్ళ పూజారిని. నిన్ను కిడ్నాప్ చేస్తే ఏమొస్తుందయ్యా రామసుబ్బు? బూడిది తప్ప. ఆ సుందరితో డబ్బు ఒక్కదానివే తీసుకురావాలి. పోలీసులకు చెప్పినట్టు తెలిస్తే ఇక్కడున్న అను ప్రాణాలు ఫట్టుమంటాయి. పక్కన ఎవ్వరూ రావద్దు. ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయయ్యా. ఏది ఏమైనా మీరు చిటికలో 2 కోట్లు సంపాదించారు సార్. ఈ 2 కోట్లు కాదు రామసుబ్బు, ఆస్తి మొత్తం నాకే కావాలి. అది నా టార్గెట్. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం సార్? ఆస్తి మొత్తం సుందరి పాప పేరు మీద ఉంది కదా. రిస్క్ చేయకుండా ఏదన్నా నా దగ్గరకు వచ్చినా అందులో ఏం మజా ఉండదు రామసుబ్బు. అందుకేనేమో ఏదేమైనా నా నుంచి జారిపోయాకే మళ్ళీ దాన్ని నా వశం చేసుకుంటున్నాను. ఆ లాయర్ భారతి దగ్గరున్న మా ఆంటీ వాంగ్మూలం, పల్లవి పేరు మీద రాయాలని చెప్పిన ఆ వీడియో రికార్డ్, ఆ రికార్డ్ నా చేతికి రావాలి రామసుబ్బు. సార్, ఆ సుందర్ని డబ్బుతో పాటు ఆ వీడియో అడిగితే సరిపోయేది కదా. ఇప్పుడు రౌడీలతో కిడ్నాప్ చేయించాం కదా, వాళ్ళకివ్వడానికి డబ్బు కావాలి కాబట్టి ఈ డబ్బు అడిగా. ముందు పేమెంట్ సెట్ చేసుకున్నాను. ఆ వీడియోని కిడ్నాపర్స్తో అడిగిస్తే డౌట్ ఖచ్చితంగా నా మీదే వస్తుంది. ఓ, ఫస్ట్ అయితే డౌట్ లేకుండా డబ్బు వచ్చింది కదా. తర్వాత భారతికి ఫోన్ చేపించి ఫోన్లో ఉన్న రికార్డ్ని మాకు ఇవ్వాలని అడిగిస్తాను. లాయర్లతోటి మీడియాతోటి గొడవలు పెట్టుకోకూడదు సార్. గొడవ అంటే తెలియని వాడికి మనం నిత్యం గొడవలతోనే కదా కాలక్షేపం. ముందు లాయర్ దగ్గరున్న వీడియోలో మా అత్తిచ్చిన రికార్డుని డిలీట్ చేసేస్తే సాక్ష్యమే లేకుండా పోతుంది. అప్పుడు మా అత్తను సుందరి మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకుందని కేసు వేసి గెలవచ్చు. మీరు సూపర్ సార్. అది అత్తండి, మీకు లార్జ్ చేస్తా.